ఏపీ టీడీపీ అధ్యక్షుడు ఒక్కసారిగా కామైపోయారు. సొంత నియోజకవర్గంలో ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ వేయకపోవడంతో పార్టీ నుంచి విమర్శలు తీవ్రమయ్యాయి. పరిపాలనా వికేంద్రీకరణకు అడ్డు తగలడం, మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అని చంద్రబాబు అజెండాను భుజానికెత్తుకొని ముందుకెళ్లడం వలన పార్టీకి నాయకులు దూరమయ్యారనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రతిరోజు విషయం ఏదైనా నిత్యం మీడియా ముందుకు వచ్చే నాయకుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. ఇటీవల కాలంలో ఆయన సీఎం జగన్కు లేఖలు రాస్తూ నిత్యం మీడియాలోనే ఉంటున్నారు. అయితే ఆయన హఠాత్తుగా మీడియా ముందుకు రావడం మానేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు వాయిదా పడడంతో టీడీపీ నుంచి నాయకులు బయటకు వచ్చి ఏదో ఒకటి కామెంట్ చేస్తున్నారు. అయితే కళా వెంకట్రావు మాత్రం కళ తప్పినట్లు వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి కొంచెం లోతుగా ఆరా తీస్తే కీలక పరిణామాలు కనిపించాయి. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో శ్రీకాకుళంలో టీడీపీ పట్టు సాధిస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు. దీనికి ప్రధాన కారణం పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు శ్రీకాకుళానికి చెందిన నాయకుడు కావడమే. అయితే ఇక్కడ ఆయన సొంత నియోజకవర్గం ఎచ్చర్లలోనే పార్టీ తరఫున నామినేషన్లు వేసేవారు కరువయ్యారు. పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు సొంత నియోజకవర్గంలో రేగిడి మండలం ఎంపీపీని వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇది కళాకు ఘోర అవమానం లాంటిదే. వాస్తవానికి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసినప్పటికీ పార్టీ అధ్యక్షుడిగా తన పెత్తనం సాగిస్తున్నారు. అయితే ఆయన తన సొంత మండలంలో కనీసం పట్టు సాధించలేకపోయారు. తాజాగా జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికల్లో సొంత మండలమైన రేగిడిలో కొన్ని ఎంపీటీసీ స్థానాలకు తన పార్టీ అభ్యర్థుల చేత నామినేషన్ వేయించలేకపోయారు. నియోజకవర్గంలో పార్టీ కేడర్ కళా వెంకట్రావును ధిక్కరించారు. కళా చెప్పుతున్నా ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు సైతం ఆయన్ను బేఖాతారు చేస్తున్నట్లు జిల్లా పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఆయన సొంత నియోజకవర్గంలో ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లే వేయలేదంటే అక్కడ టీడీపీ కార్యకర్తలే లేరా అనే సందేహం వస్తోంది. అయితే ఉన్నారు కానీ రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందేందుకు దోహదపడే పరిపాలనా వికేంద్రీకరణకు అడ్డు తగలడం, మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అని చంద్రబాబు అజెండాను భుజానికెత్తుకొని ముందుకు వెళ్లడం వలన పార్టీకి నాయకులు దూరమయ్యారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ పరిణామాల ఎఫెక్టుతో తల ఎత్తుకోలేక కళా వెంకట్రావు మీడియా ముందుకు కూడా రావడం లేదని టీడీపీలోని ఓ వర్గం ఆఫ్ ది రికార్డుగా ప్రచారం చేస్తున్నారు. ఇక ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమితో పాటు కళా వెంకట్రావు నియోజకవర్గంలో నిర్లిప్తంగా ఉండడం, ఎచ్చర్లా వదిలేసి రాజంలో ఉండడం కూడా ఆయనకు మైనస్ అయింది. ఇక ఆయన్ను రాష్ట్ర పార్టీ పగ్గాల నుంచి తప్పించేసి అచ్చెన్నాయుడు లేదా రామ్మోహన్ నాయుడికి ఇస్తారని కూడా టాక్. కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లాలో ఒక కీలక నేతగా ఉన్న పరిస్థితి, అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీలోను ఇటు సొంత జిల్లా కళా వెంకట్రావు సొంత జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లాలో కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పాలి. కళా వెంకట్రావుకి వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్ష పదవికి కింజరాపు కుటుంబం నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో శ్రీధర్, మహా న్యూస్.